ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా ఛానల్ను ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థుల కోసం జనరల్ నాలెడ్జీలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కలు 2020 నాటికి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవ్వడం జరిగింది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం లెక్కల ప్రకారం 2020 నాటికి 1 కోటి మంది కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 90 లక్షల పైన 1 కోటి లోపు జనాభా ఉన్న దేశాలు మొత్తం 6. అదేవిధంగా 100 లక్షల లోపు జనాభా కలిగి ఉన్న దేశాలు 35. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హైదరాబాద్ జనాభా దాదాపు ప్రపంచంలోని 140 దేశాల కంటే ఎక్కువ. ఉదాహరణకు 90 లక్షల పైన 1 కోటి లోపు జనాభా ఉన్న దేశాలను ఒకసారి పరిశీలిస్తే అవి ఎలా ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. 1, హోండూరస్ 99.04 లక్షలు. 2, యుఏఈ 98.90 లక్షలు. 3, హంగరి 96.60 లక్షలు. 4, తజికిస్తాన్ 95.37 లక్షలు. 5, బెలారస్ 94.49 లక్షలు. 6, ఆస్ట్రియా 90.06 లక్షలు. ఇవన్నీ 90 లక్షల పైన 1 కోటి లోపు జనాభా కలిగి ఉన్న దేశాలు. ఇంకో విషయం చూద్దాం. 100 లక్షల లోపు జనాభా కలిగి ఉన్న టాప్ 5 దేశాలు ఏమిటో కూడా ఒకసారి పరిశీలించేద్దాం. 1, సీషెల్స్. దీని మొత్తం జనాభా 98,347. 2, ఆంటిక్వా అండ్ బార్బుడా. దీని మొత్తం జనాభా 97,929. 3, ఐల్ ఆఫ్ మ్యాన్. దీని జనాభా 85,033. 4, ఆండోరా. ఈ దేశ జనాభా 77,265. 5, డొమినికా. ఈ దేశ జనాభా 71,981. అలాగే 2022 నాటి అంచనాల ప్రకారం హైదరాబాద్ కంటే తక్కువ జనాభా కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. 1, పుదుచ్చేరి 15.71 లక్షలు. 2, చండీగఢ్ 12 లక్షలు. 3, దాద్రా అండ్ నగర్ హవేలీ డామండయ్యూ 10.77 లక్షలు. 4, అండమాన్ నికోబార్ 4 లక్షలు. 5, లడక్ 2.98 లక్షలు. 6, లక్షద్వీప్ కేవలం 68,000. తర్వాత హైదరాబాద్ కంటే తక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. 1, హిమాచల్ ప్రదేశ్ 74 లక్షలు. 2, త్రిపుర 41 లక్షలు. 3, మేఘాలయ 33 లక్షలు. 4, మణిపూర్ 31.65 లక్షలు. 5, నాగాలాండ్ 22 లక్షలు. 6, గోవా 16 లక్షలు. 7, అరుణాచల్ ప్రదేశ్ 15.33 లక్షలు. 8, మిజోరం 12.16 లక్షలు. 9, సిక్కిం 6.77 లక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే ఇక ముందు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.